Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆమంచిని వదలని సిబిఐ మరోసారి నోటీసులు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను విమర్శిస్తూ పలువురు అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మరికొందరు ఏకంగా బహిరంగంగానే కోర్టులపై నిప్పులు జరిగారు. దీంతో వీటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబిఐ విచారణ మొదలుపెట్టింది. ఏపీ హైకోర్టు జడ్జీలు వారి తీర్పులపై గతంలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విశాఖలో సిబిఐ విచారణకు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే ఆయనకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 41 ఏ క్రింద మరోసారి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే గతంలోనే సెక్షన్ 41 ఏ నోటీసులు జారీ చేసిన సిబిఐ విచారణ జరిపింది. అయితే మరోసారి అదే నోటీసు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సిబిఐ విచారణకు హాజరు కావాలని ఆమంచి కృష్ణ మోహన్కు నోటీసులు పంపారు. దీంతో ఆయన మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసును హైకోర్టు కూడా సీరియస్గా తీసుకోవడంతో సిబిఐ కూడా నిందితుల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక ఇచ్చేందుకు సిబిఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మిగతా నిందితులపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టుకు సిబిఐ నివేదికలు అందజేసింది.